మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు విష్ణు లక్ష్మణ్ నాయ్, డిఎస్పీటీఎఫ్ తెలంగాణ స్టేట్ ప్రైవేట్ ఫెడరేషన్ ఫౌండర్. ఇవాళ పండిట్ పీఈటీలంతా చిన్నపాటి నిరసన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ల దృష్టికి, వాళ్ళ యొక్క ఆక్రాంతరణని బాధని తెలియజేయడం కోసము ఒక చిన్నపాటి నిరసన సిఎన్డిఎస్ ముందు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతలు తీసుకొని గతంలో కూడా చెప్పాము మనం, ఇవాళ పదోన్నతులు ఇచ్చి బదిలీలు చేసి గత 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా బదిలీలు పదులతో లేనప్పటికీ రేవంత్ అన్న ఫ్రెండ్లీ గవర్నమెంటు, ఎంప్లాయీ గవర్నమెంట్ అని చెప్పేసి ఇవాళ చాలా చక్కగా అందరికీ ప్రమోషన్లు ఇచ్చి అందరినీ సంతోషపరిచేటువంటి క్రమంలో ఇక్కడ ఏ స్కూల్ అసిస్టెంట్ కానీ, ఏ మ్యాథమెటిక్స్ టీచర్స్ కానీ, ఏ వగైరా టీచర్స్ ఎవ్వరు కూడా ఇలాంటి నిరసనలో పాల్గొనట్లేదు. వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా చేశారు. కానీ ఒకే ఒక అంశం ఏంటంటే పండిట్ పీఈటీల అప్గ్రేడేషన్ విషయంలో ఇవాళ అన్కండిషనల్గా పండిట్ పీఈటీస్కే అప్గ్రేడ్ చేస్తూ పదవులు చేయడం జరిగింది. కానీ కొందరిని ఇవ్వకపోవడం వల్ల 10,500 మంది పోస్టులను అప్గ్రేడ్ చేస్తే
అందులో ఒక 600-610 మందిని ఆగిపోవడాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. మేమేం తప్పు చేశాము? ఇవాళ ఇవాళ 606 అంటే వాస్తవానికి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మండిపి అప్గ్రేడేషన్ ప్రక్రియ పూర్తిగా అయిపోయింది, అసలు ఎవరు లేరనేటటువంటి అంశము ఉండి ఉండొచ్చు. కానీ మా ఆవేదన బండిట్ పీఎట్ల ఆవేదన ఏంటంటే, ఈ బండిట్ పీఎట్ల అసలు వ్యవస్థ రద్దు అన్నప్పుడు మమ్మల్ని బ్యాక్లాగా ఉంచి మమ్మల్ని ఇంకా అదే పోస్టులో ఉంచడం వల్ల మేము తీవ్ర మరి అలా అన్యాయానికి గురవుతా ఉన్నామని చెప్పేసి నిరాశలు నిస్పృహానికి గురవుతా ఉన్నాము. ఈ అంశాన్ని అందరు మంత్రుల దగ్గర కానీ అదేవిధంగా అధికారుల దగ్గర కానీ స్పష్టంగా తీసుకుపోయినప్పటికీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అప్గ్రేడ్ చేసిన మాట ప్రక్రియ కరెక్టే, కానీ ఇవాళ ఏదైతే రోస్టర్స్ పాటించే క్రమంలో కొన్ని కొన్ని జిల్లాల్లో ఇక దురదృష్టం ఏంటంటే జిల్లాల బైఫర్గేషను ముందేమో అప్గ్రేడ్ జరిగింది. జిల్లాల బైఫర్గేషన్ ద్వారా ఏమైందంటే షఫ్లింగ్ చేసినప్పుడు కొన్ని జిల్లాల్లోనేమో పన్నీర్ పీట్లు ఎక్కువ మంది, కొన్ని జిల్లాల్లో తక్కువ మంది అవ్వడం వల్ల అక్కడ కూడా ఒక అన్యాయం జరిగింది. ఇక్కడ 370 జీవో, ఆ 370 జీవో రావడం వల్ల షఫ్లింగ్లో అన్యాయం జరిగింది. ఒక దగ్గరేమో బ్యాక్లాగ్ వచ్చారు, ఒక దగ్గర ఏమో లేరు. ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఏదైతే అన్ని జిల్లాల డిఓల గారి దగ్గర నుంచి తీసుకొని మేమేం క్లియర్గానే మాట ఏంటంటే అప్గ్రేడ్ పోస్ట్ చేశారు కాబట్టి అప్గ్రేడ్ చేసిన పోస్ట్లో మమ్మల్ని మెచ్ చేయండి. ఒకవేళ సీరియస్గా క్లియర్ వేకెన్సీస్ ఉన్న దగ్గర ఆ క్లియర్ వేకెన్సీని బేస్ చేసుకొని మీరు రోస్టర్ తీస్తే మాకు అందరికి వచ్చేస్తాయి. కొన్ని చోట్ల జోన్1లో కానీ జోన్2లో కానీ క్లియర్గా పండిట్ పీఈటీలను అప్గ్రేడ్ చేసే దగ్గర 150 తర్వాత రోస్టర్ ఎక్కడ కూడా పాటించినట్టు కనిపించలేము. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా రోస్టర్ని ఒక రకంగా పాటించారు. అధికారులు మళ్ళీ పునః సమీక్షించి రేవంత్ అన్న అదేవిధంగా ఉన్నటువంటి ఉన్నతాధికారులు అదేవిధంగా ఉన్నటువంటి మంత్రులందరూ ఇవాళ నేను ఏమనేదనంటే ఈ 600 మనకు కనబడతా ఉన్నారు. మనకు తెలుసు, రేవంత్ అన్నకు తెలుసు, 600 కనబడుతున్నటువంటి వీళ్ళు సమస్యగా మారేటట్టుగా కనబడతా ఉన్నారు. ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు లేరు. ఇక్కడ ఒకటి, ట్రైబల్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఒకటి, ఈ రెండు చోట్ల పండిట్ పీఈటీల వ్యవస్థ కేవలం 1000 మాత్రమే ఈ రాష్ట్రంలో అప్గ్రేడ్ కాకుండా ఉన్నారు. వీళ్ళ సమస్యలని సీఎం అన్న దృష్టి పెడితే ఖచ్చితంగా 1 or 2 డేస్లో వీళ్ళ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. ఇక్కడ ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇష్టం లేరు. ఎందుకంటే ఇవాళ ఆయన చేసినటువంటి సాహసము, ఆయన చేసినటువంటి గొప్ప కార్యము, ఇవాళ పదోన్నతులు అయ్యారు చాలామంది మిత్రులు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అప్గ్రేడ్ అయి పదవులు తీసుకుంటే మేమేం తప్పు చేసాము? స్కూళ్ళలో కానీ బయట సమాజంలో కానీ వాళ్ళకు ఒక మాట వస్తుంది, అరే అందరు అయిన తర్వాత మళ్ళీ మీరు అదే పోస్ట్ అయ్యింట అనేటటువంటి ఆ మాట తింటా ఉంటే వాళ్ళకు బాధించేటటువంటి విషయం. కాబట్టి మేము వెరీ క్లియర్గా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ అన్నకు, అదేవిధంగా బట్టి విక్రమ గారికి, అదేవిధంగా వేమన రెడ్డి గారికి ఈ రకమైనటువంటి సలీం మిత్రులకు నమస్కారం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర నలుగురు నుంచి బండి పీటీ అప్లై కానటువంటి ముఖ్య శ్రద్ధ ఇవాళ సీఎంఎస్ ముందు చిన్నపాటి నిరసన. ఏదైతే ఇవాళ ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇవాళ మేము ఒక నాయకుడిగా తయారై గ్రౌండ్ లెవెల్లో ఓట్లు ఇప్పించి ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని చేంజ్ చేసే ప్రయత్నం చేశాం. కాబట్టి వీళ్ళ యొక్క ఆవేదన, అభ్యంగన, వీళ్ళ యొక్క బాధ, వీళ్ళ యొక్క సిచ్యువేషన్ని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ అన్న ఖచ్చితంగా ఈ 5-6 రోజుల్లోనే ఈ లెఫ్ట్ ఓవర్ వేకెన్సీ పదవులకు జరిగే ప్రక్రియ లోపే
వీళ్ళ యొక్క అప్డేటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని నేను మనస్ఫూర్తిని కోరుకుంటూ మీడియా మిత్రులకు నేను మనస్ఫూర్తిగా ఈ యొక్క అంశాన్ని పరిపూర్ణంగా వాళ్ళకు తెలియజేయడం కోసమే మాత్రమే ఈ యొక్క ఆవేదన అని చెప్పి తెలియజేస్తూ మీడియా మిత్రుల కోసం రావడం జరిగింది. గత నెల రోజుల నుంచి మేము ఎన్నో తిప్పలు పడుతున్నాం, పట్టించుకోవట్లేదు. వాస్తవం ఏం జరిగిందంటే గత 3 దశాబ్దాలుగా పండిట్ వ్యవస్థను రద్దు చేయాలి, ఉన్నటువంటి వాళ్ళందరినీ న్యాయం చేయాలి. ఇది తెలుగు రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలటువంటి తెలుగును బోధించే వాళ్ళు, మాతృభాషను బోధించే వాళ్ళు, జాతీయ భాషను బోధించే వాళ్ళకి అన్యాయం చేయడం ఇది బాగలేదు. మరే 10,400 పోస్టులని అప్గ్రేడ్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ కట్గా డిఎస్సి ఇంప్లిమెంట్ చేస్తే వీళ్ళు ఏం చేశారంటే అందులో ఉన్నటువంటి రోస్టర్ అనే విధానాన్ని తీసుకొచ్చి అప్గ్రేడ్ అంటేనండి ఉన్న క్యాండిడేట్ని ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని అప్గ్రేడ్ చేయమని ప్రభుత్వం చెప్పినప్పుడు, మమ్మల్ని అందరినీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు, 1:1 మేము వెబ్ ఆప్షన్ పెట్టినప్పుడు మమ్మల్ని ఏ విధంగా పక్కన పెడతారనేది ఇంతవరకు ఆన్సర్ అనేది రావడం లేదు. పాపం నెల రోజుల నుంచి తిండి తిప్పలు మానేసి మాతో కొలిసినటువంటి చేసినటువంటి ఉపాధ్యాయులందరూ అప్గ్రేడ్ అయ్యి వాళ్ళ హై స్కూల్లో ప్రమోషన్ పొంది మేము మిగిలిపోవడము, మమ్మల్ని కూడా ఎక్కడో చెట్టుకొకటి పుట్టుకొకటి పడేసినట్టుగా విద్యార్థులు లేని పాఠశాలలకు పంపి మమ్మల్ని మానసికంగా బాధపడే విధంగా చేస్తున్నారండి. చెట్టి పిల్లలు ఎత్తుకొని మేడం ఆదిలాబాద్ నుండి రావడం జరిగింది. ఇది ఎంత దారుణం అంటే ఈ ప్రభుత్వము ప్రజాప్రభుత్వం అని మేము భావిస్తున్నాం, ఉద్యోగులందరికీ న్యాయం చేస్తుందని మేము భావిస్తున్నాం, ఉద్యోగులందరూ సంతోషంగా ఉన్నప్పుడు మేమెందుకు రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఎందుకని ఏర్పడిందో చూడండి. 30 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వచ్చారండి. వాళ్ళు ఒక జీవితంలో ఒక్క ప్రమోషన్ తీసుకొని రిటైర్మెంట్, నేను ఒక స్కూల్ అసిస్టెంట్గా నేను ప్రమోషన్ పొందానని జీవితంలో ఒక్క అవకాశం కూడా లేకుండా ఈ రోస్టర్ను తీసుకొచ్చి అప్గ్రేడ్ కాకుండా మమ్మల్ని మనోవేదనకు గురి చేస్తున్నారండి. చాలామంది ఇదే కొనసాగితే ఒకరిద్దరు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కొంతమంది మిత్రులు వాళ్ళు వాట్సాప్లో చెప్పుకుంటే ఆ బాధల్ని చూడలేకపోతున్నాం. దయచేసి ఆ చర్యలు దిగేంత వరకు వేచి చూడకుండా ఉన్నటువంటి అందరికీ అప్గ్రేడ్ చేసి పండిట్ పీటీ వ్యవస్థను రద్దు చేసి కొత్త రాష్ట్రాల్లో కర్ణాటకలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో చూస్తే పండిట్ పీటీ వ్యవస్థ లేదు, కానీ ఇక్కడ ఆ వ్యవస్థ ఉంది ఏం కాదు అని అనుకోవాలి. 9,000 అప్గ్రేడ్ అయినప్పుడు 600 మిగిలిపోయా, వీళ్ళు 600 అప్గ్రేడ్ చేసి ఈ వ్యవస్థను తీసేస్తే వచ్చి అవకాశం కల్పించమని చెప్పి మేము ప్రధానంగా మేము అభ్యర్థిస్తుకుంటా ఉన్నాము. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న, అదేవిధంగా అధికారులు ఇన్సెషన్ తీసుకొని ఏదైనా 600 కదా 300 అనుకుంటే 317 విషయంలో మనం చూసాం 10% మిగిలిన 317 ఇవాళ పోయినటువంటి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి గద్దెదించింది. అలాంటి వ్యతిరేకత, ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీతో అందరు ఎంప్లాయీస్ ఉన్నారు, మేమందరం కూడా హ్యాపీగా ఉన్నాము. ఇవాళ గత ప్రభుత్వం చేసిన తప్పిదానికి ఎండగట్టాము, ఆ గవర్నమెంట్ మారే దాంట్లో మా కీలక పాత్ర పోషించాం మేము. కానీ ఇవాళ మళ్ళీ రోడ్డు ఎక్కే పరిస్థితి, ఎందుకంటే మొన్న నిన్నగాక మొన్న సీఎం గారు ఒక మాట చెప్పారు, ఎవరు కూడా నిరసనలు చేయకండి, ఏదైనా ఉంటే నాకు డైరెక్ట్గా కలవండి, మమ్మల్ని ఇన్వయించుకోండి, ఆ పని మేము చేసి పెడతామని చెప్పి సీఎం గారు చెప్పడానికి మేము స్వాగతిస్తా ఉన్నాం, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము. కాబట్టి మేము మీడియా ద్వారా ఇది మిమ్మల్ని వేరుగా కాదు, మిమ్మల్ని వ్యతిరేకించినట్టు కాదు, మిమ్మల్ని మరి ఇవాళ దూరం చేసినట్టు కాదు, మా అభ్యర్థులని మీరు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్గా ఉన్నటువంటి మల్లేష్ గారిని కావచ్చు, ఇంకా పండిట్ పీటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలిపించి పరిష్కార మార్గం చూపమని మేము రేవంత్ అని మేము మనస్ఫూర్తిగా శిరస వహించి మేము అభ్యర్థించుకుంటా ఉన్నాము. ఇక్కడ చూడండి మీరు ఏ ప్రకారమే చూడండి, ఎక్కడ కూడా చూడండి మీరు ప్రభుత్వ వ్యతిరేక ప్రకారం ఒక్కడి కూడా లేవు. చూడండి మీరు కేవలం చూడండి, ఇక సీఎం గారికి విజ్ఞప్తి, ఇటు డిప్యూటీ సీఎం గారి ఫోటో, ఇటు సీఎం గారి ఫోటో పెట్టుకొని ఇవాళ ఫ్లెక్సీలు తీశారు. కాబట్టి మేము అభ్యర్థించే అభ్యర్థులను మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ మమ్మల్ని మీరు గుండెలో పెట్టుకొని 618 అప్గ్రేడ్ చేయమని మేము అభ్యర్థిస్తున్నాము. గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి దయచేసి సీఎం గారు మీకు దండం పెడుతున్నామండి, మీ మీద నమ్మకంతో ఉద్యోగస్తులందరం మీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాం. మీకు మీ తరఫున మేము కూడా ఎన్నో అందరికీ ఓటర్లందరికీ మోటివేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము రోడ్డు మీదుగా రావ వచ్చే పరిస్థితి ఏర్పడ్డది, అయ్యా మీకు దండం పెడతాం,
మీ వరకు మా సమస్య వెళ్ళటం లేదు, అధికారులందరూ పక్కదోవ పట్టిస్తున్నారు, మీ వరకు మా సమస్య వెళ్తే మీరు న్యాయం చేస్తారని రోడ్డు మీదకి వచ్చామండి. ఈ ప్రభుత్వానికి అనుకూలంగానే నిర్ణయాలు చేశాము, అనుకూలమైన నినాదాలు చేశాం, కానీ ఎక్కడా మేము ఒక తప్పుడు మాట అనలేదు. ఇది ఉద్యోగం, మేమందరం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాం, మమ్మల్ని అందరినీ అప్గ్రేడ్ చేయాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని ఎందుకు జీవితంలో ఒక్క ప్రమోషన్ ఆనందపడుతున్నారు, కానీ మానసిక వేదన గురేటట్టుగా మమ్మల్ని చేస్తున్నారు. దయచేసి, నెల రోజులు గడిచిపోయింది, ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి, నిద్ర లేదు, ఎక్కడో చెట్టుకో పుట్టుకోనట్టుగా విద్యార్థులు లేని పాఠశాల మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసి పంపారు, అక్కడ మా ఉపయోగం లేదు. కాబట్టి దయచేసి మమ్మల్ని అప్గ్రేడ్ చేసి మాకు న్యాయం చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేయండి, విద్యార్థులకు న్యాయం చేయాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. సీఎం గారికి రెండు చోట్ల చేతులు జోడించి నమస్కరిస్తున్నాం అన్నా. ఈ విషయం మీ దగ్గర చేరడం లేదు, మీ దగ్గర చేరితే తప్పకుండా మీరు న్యాయం చేస్తారు, ఒకసారి పరిశీలించండి అన్నా. అది ఒకసారి దండ పెడుతున్నామన్నా. అది ఒక నష్టం, సరే అది పోనీయండి. అప్గ్రేడేషన్ అనగానే అందరికీ వస్తుంది అని ఆశపడ్డాం, చాలా ఆశపడ్డాము. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అంతా వెళ్ళాము. చివరిలో ఉన్నటువంటి మా జగిత్యాల డిస్ట్రిక్ట్లో 24 మందికి 4 తెలుగులో. మేడం మాకు ర్యాంక్ తక్కువ ఉంది కాదు, మేము నష్టపోయి కాదు, 5 కానీ 2021 టీఎస్సీ వాళ్ళు కూడా ఉన్నారు, రాని వాళ్ళు వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాం. అయితే అందరికీ భోజనం పెట్టి అలా మా అంటే సీఎం గారి సహాయం, ముఖ్యమంత్రి వారి సహాయమైన సీఎం నరేంద్ర రెడ్డి కానీ, కొన్న ప్రభాకర్ కానీ, అనేకంగా ప్రతి నియోజకవర్గంలో మినిస్టర్లను ఎమ్మెల్యేలను కలవడం జరిగింది, వాళ్ళకి మా ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది, టీఎస్కి ఎన్నో సార్లు రావడం ప్రతి జరిగింది. ఇక్కడ మా సమస్య ప్రభుత్వం ఎందుకంటే కాదు, ఇక్కడ ప్రభుత్వం ఎంతో ప్రతిసారి సంబంధించినటువంటి అప్గ్రేడేషన్ 20 కలైనట్టు పండితే సాకారం చెంది, దాని ధన్యవాదాలు రేవంత్ దేవ సర్కార్తో కేంద్ర ప్రభుత్వాన్ని. కాకపోతే ఇక్కడ సుమారు 90% చేసి 10% మిగిలిపోయింది, 10% ఉన్న అంతే ఇక్కడ వచ్చాం. మాకు కూడా ప్రమోషన్ అప్గ్రేడేషన్ చేసి మేము ముఖ్యమంత్రికి ఎప్పటికీ కొనరాడి ఉంటాం. అయితే ముఖ్యమంత్రి గారు బహుశా వాళ్ళకి మా సమాచారం మా బాధ తెలియకపోవచ్చు, మీ ద్వారా కనీసం వాళ్ళు తెలవాలని ముఖ్యమంత్రి చాలా దయా హృదయ వాళ్ళు వాళ్ళ సంభాషణ మాకు ధర విని మమ్మల్ని 10% ఏమాదు కాదు, మా తెలుగులో సామెత ఉంది కదా, రాజు తలుచుకుంటే దెబ్బలు కొలవలేదన్నట్టు 10% ఏ కాదు, ఎందుకంటే ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము పెద్ద ఎత్తున పద్ధతుల పండుగ ఇచ్చినప్పటికీ ఇవాళ ఏ డిపార్ట్మెంట్కి స్కూల్ స్టెంట్స్లో ఉన్నటువంటి ఈ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు అదేవిధంగా సోషల్ కానీ ఏ యొక్క స్కూల్ స్టెంట్స్ కూడా లేని బాధని ఇవాళ పండిట్ పీటికే ఇవాళ బాధ కలిగినట్టు ఇవాళ వచ్చినట్టు ఇచ్చినటువంటి పదోన్నతుల్లో బాధ కలిగిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద పండుగనిచ్చి పదోన్నతుల పండుగ జాతరను పెట్టి ఇవాళ ఏదైతే పండిట్ పీటీల విషయంలో పూర్తిగా అప్గ్రేడ్ చేయకుండా కొంతమందిని రోస్టర్ పేరిట వాళ్ళని బ్యాక్లాగ్ ఉంచడం వల్ల అసలు పండిట్ పీటీ వ్యవస్థ అనేదే పూర్తిగా రద్దు చేసి ఆ వ్యవస్థను రద్దు చేసి స్కూల్ స్టెంట్గా మార్చేటటువంటి ప్రయత్నము ఆంధ్రప్రదేశ్లాగా చేయాల్సింది పోయి కొంతమందిని బ్యాక్లాగ్ ఉంచి ఇవాళ వాళ్ళని రోడ్డు మీద ఎక్కేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కొంతమంది చేసినటువంటి సందర్భాన్ని ఇవాళ మేమందరం కూడా కలిసి మంత్రులకు అధికారులకు అభ్యర్థించుకున్నాం, సార్ మేమేం తప్పు చేసినాం, మా తోటి వాళ్ళు పదోన్నతులు తీసుకొని ఇవాళ వాళ్ళు ధరణ ఇవాళ పండుగ చేస్తూ ఉంటే మేము 600 10,000 పైసలు 600 మమ్మల్ని ఎందుకు మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు, మమ్మల్ని కూడా మీరు అప్గ్రేడ్ చేసి మమ్మల్ని మీరు మరి ఆనందపడేలా చేయమని చెప్పేసి ఇవాళ ఉన్నటువంటి మంత్రులందరికీ అధికారులందరికీ కూడా అభ్యర్థించుకున్నారు. కానీ ఇవాళ రేవంత్ అన్న దృష్టికి పోకపోవడం వల్లే ఇది కొంచెం ఇంకా డిలే అవుతుందని చెప్పేసి తెలియవచ్చి రేవంత్ అన్నకు మీడియా మిత్రుల ద్వారా అదేవిధంగా చిన్నపాటి నిరసన ద్వారా అన్న మనం చూస్తూ ఉన్నాము, ఏదైనా చిన్నపాటి న్యూస్ సోషల్ మీడియాలో కానీ మీడియాలో వస్తే రేవంత్ అన్న వెంటనే స్పందించి ఆ పరిష్కార మార్గం చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగితే పని కావట్లే పరిష్కారం కావట్లే, ఖచ్చితంగా మనం నిరసన తెలియజేస్తే సీఎం అన్న మీ మీడియా ద్వారా సీఎం అన్న దృష్టి కోతడి ఖచ్చితంగా పరిష్కార మార్గం చెప్తారు అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాము. మీరు నిన్న మొన్న చూశారు, మీరు ఐఐటీలో సీట్ వస్తే కాపరి మరి ఇలా పశువుల కాపరి వ్యక్తి కింద రాగానే ఎమ్మటే ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు ఆయన. అదేవిధంగా గ్రూప్ టు గ్రూప్ అనే విషయంలో కూడా
వాళ్ళ యొక్క అభ్యర్థనని పరిశీలించి ముందుకుపోయారు. ఇవాళ ఏ రకంగా చూసినా రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పని, ఉద్యోగులకు భద్రతలు ఇస్తారు, ఉద్యోగులకు 1వ తారీఖు శాలరీ ఇస్తామన్నారు, ఉద్యోగులకు అన్ని కూడా మంచి చేస్తా ఉన్నారు. మేమేం తప్పు చేశాము? ఇలా పండిట్ పీఈటీలుగా ఇక్కడ ఒక 600 మంది, ట్రైబల్ ఎఫేర్లో ఒక 400 మంది పండిట్ పీఈటీలు ఎందుకు వెనుకబాటు ఉన్నారు? మాకు మీరు పదోన్నతులు ఇవ్వండి, మమ్మల్ని మీరు పదోన్నతులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి, వ్యవస్థనే రద్దు చేయమని చెప్పేసి మీరందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియజేయడం కోసం మాత్రం చేసినటువంటి ప్రయత్నం. ఇవాళ ఇలా డిప్యూటీ సీఎం గారు చాలా క్లియర్గా ఎంప్లాయీస్ అనుకూలమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. పీఆర్సీ త్వరలో ఇస్తాము, రిక్రూట్మెంట్ చేస్తాము, ఎక్కడ కూడా ఎంప్లాయీస్ విషయంలో కానీ అన్ఎంప్లాయీస్ విషయంలో కానీ రైతుల విషయంలో కానీ ఏదైనా 6 నెలల సంధిలో ఏర్పడ్డ 6 నెలల సంధిలోనే అన్ని కార్యక్రమాలు అన్ని కార్యాలు చేస్తూ ఉన్నారు. మరి మేమేమి అన్యాయం చేశాము? మమ్మల్ని కూడా మీరు ఆ మీ గుండెలో పెట్టుకోండి, 600 రోడ్లెక్కేలా చేయకండి అని చెప్పేసి చేసినటువంటి ఒక ప్రయత్నం ఇది. ఇవాళ 317లో అడ్జస్ట్మెంట్లో జరిగినటువంటి అవకాశం కొన్ని మిస్టేక్స్ జరిగినాయి, అదేవిధంగా రోస్టర్లో కొన్ని మిస్టేక్స్ జరిగి ఉన్నాయి, అవన్నీ కూడా పునఃపరిశీలించి ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరికీ కూడా పదోన్నతులు ఇచ్చేంత వరకు ఈ కార్యాచరణ చేయాలని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాము.